నమస్కారం ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి నేను అనుకుంటుండే ఇన్ని రోజులు నేను టీఆర్ఎస్ నే ఒక్కదాన్ని ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నాను అనుకుంటుండే, కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే టీఆర్ఎస్ కంటే బీజేపీ వరస్ట్ ఉంది అనేది ఇప్పుడు గమనిస్తున్నా. వాళ్ళకి ఏం లేదు, అధికారం కావాలి. సో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో బాగా వేయాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారు. ఎట్లానే చేసి మనము అక్కడ ఉన్న అపోజిషన్లో ఉన్నట్లు కొనుక్కొని ఎట్లానే చేసి అక్కడ పార్టీ చిన్న స్టేట్లు అయితే ఇక కొనేసుకుంటున్నారు, పెద్ద స్టేట్లలో అయితే ఇక చీల్స్తున్నారు. ఇప్పుడు ఇక మొన్న మధ్యప్రదేశ్లో చూసినాం కదా. సో అంటే ఇంకా మొత్తం కాషాయం. వీళ్ళ అజెండా ఏంది? హిందుత్వం. సో వీళ్ళ లాజిక్ ఏంది అంటే రెండు ఎంపీలు ఉన్న దగ్గర నుంచి ఇక ఇది లాజిక్ అన్నట్టు. ఇక పుల్వామా ఎప్పుడు కరెక్ట్ ఎలక్షన్స్ ముందైంది, ఇట్లా ప్రతి దగ్గర మళ్ళీ ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఏదో అవుతుంది. ఓకే, డెమోక్రసీ ఉండదు. ఇక ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే తెలంగాణలో బాగా వేయాలి. వేయాలంటే ఏం చేయాలి? ఇక నయాన్నో భయాన్నో బెదిరించడో లేకపోతే ఈ బెస్ట్ వీళ్ళ లాజిక్ ఏంటంటే మెజారిటీ పీపుల్ ఇండియాలో హిందువులు ఉన్నారు. ఈ హిందువులను అందరినీ ఈ మత విద్వేషాలను రెచ్చగొడితే ఇక వీళ్ళందరూ ఏకమైతే మెజారిటీ ఓట్లు ఉంటాయి. ఇక ఆ మైనారిటీ ఓట్లు ఉన్నా లేకపోయినా ఇక ఎల్లకాలం వీళ్ళే పవర్లు ఉండాలనేది వాళ్ళ కుట్ర. ఆ భాగంలో కాంగ్రెస్ ఎక్కడెక్కడైతుందో, కాంగ్రెస్ అనేది ఎవరైతే వాడుతున్నారో వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. అదే క్రమంలో ఇప్పుడు శ్రవంత్ పోరెడ్డి దొరికిండు వాళ్ళకి. ఇప్పుడు ఆ అమ్మాయి స్వాతిదేవిని అని ఒక ఎన్ఆర్ఐ, ఆమెకు ఎవరో ఆమె ఏం చెప్పిందంటే వేరే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ నేను చదివినిపించినాను. ఆ వేరే వాళ్ళు ఎవరు? ఇప్పుడు వాళ్ళకు ఆమెకు ఓటు సపోర్ట్ చేస్తున్నారు, దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఆ వేరే వాళ్ళు ఎవరు అనేది. అర్థమైందా? సో ఈ ఇక ఈ దుర్మార్గులు అది చేస్తున్నారు. ఇక మొన్న అది ముస్లిమ్స్కి రుద్ది ఆడ గొడవ చేసినారు. ఏ అవకాశం దొరికినా అయ్యో కరోనా వచ్చింది, ఇది ఇబ్బందికరంగా ఉంది అనేది మరిచిపోయి ఈ సిచ్యువేషన్లో కూడా దీన్ని కూడా రాజకీయంగా దాన్ని హిందువులందరినీ ఏకం చేసే కార్యక్రమం, దీన్ని ఓటు బ్యాంక్ మలుచుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్వాతిదేవిని అని కానీ ఈ శ్రవంత్ పోరెడ్డి కానీ లేకపోతే ఆ విజయనాథర్లు కానీ వీళ్ళు మాట్లాడిన దాంట్లో ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇండియాని పొగడంగా ఎవ్వరు శ్రవంత్ ఏమైనా వద్దన్నాడా? ఇండియాని ఏమైనా తప్పు పట్టిండా? ఈ శ్రవంత్ ఏమైనా ఇండియాకి అగేన్స్ట్ మాట్లాడిండా? ఆ అమ్మాయి, ఆమెకు పూర్తి అవగాహన లేదు కరోనా వైరస్ గురించి కానీ, అమెరికా గురించి కానీ, ఇండియన్ గవర్నమెంట్ గురించి కానీ, ఇండియాలో ఎందుకు కరోనా ఎట్లా వ్యాప్తి చెందింది, అమెరికాలో ఏమవుతుంది, ఆ అమ్మాయికి అవగాహన లేదు. ఆమె క్లియర్గా చెప్తుంది నాకు ఎవరు స్క్రిప్ట్ ఇచ్చి చదవమన్నారు, నేను చదివినా, అయిపోయా అక్కడనే అయిపోయింది. ఆమెకేం తెలియదు, తెలియనామని పట్టుకొని వీళ్ళు బీజేపీ వాళ్ళు నాటకం ఆడిపించారు. ఆడిపించింది మళ్ళీ శ్రవంత్ పోరెడ్డి కాదండి, మీరు చెప్పండి ప్రజలారా, ప్రాక్టికల్గా ఆలోచించండి. అమెరికాలో ఉండకుండా అమెరికాని తిడితే ఎందుకు తిట్టాలి? ఎందుకు తిట్టాలి? అమెరికాలో కల్చరు, ఆ అమ్మాయి ఏం మాట్లాడింది, వాడు రాజాసింగ్ అంట, వాడు ఎన్నడన్నా, వాడు ఎమ్మెల్యే అట్లా గెలిచిండు, వాడు రాజస్థాన్ నుంచి వచ్చిండు, వాడిని తెలుగు సక్క రాదు, వాడు మాట్లాడతాడు, వాడు రౌడీ ఉన్నాడు, వాడు వాళ్ళ నియోజకవర్గం ఏం సాయం చేసిండో దేవుని కెరక, వాడిని తెలుగు కూడా రాదు, వాడు కిషన్ రెడ్డికి చెప్పి కిషన్ రెడ్డి ఏమన్నా డెమోక్రసీ వద్దంటాడా, కిషన్ రెడ్డి ఏమన్నా తప్పును ఒప్పు అంటాడా? అది కేసు వేస్తే ఎందుకు భయపడుతున్నారు? తప్పు ఏనాడు, కేసు వేస్తే ఎందుకు భయపడుతున్నారు? మూర్ఖులు, మూర్ఖులు. ఈయన్నే కాదు, ఒక శ్రవంత్ పోరెడ్డినే కాదు, అంతకుముందు అద్దంకి దయాకర్ ఒక టీవీలో ఒక డిస్కషన్లో, ఆ డిస్కషన్ వచ్చినప్పుడు ఆ విషయంలో ఏదో ఒక పర్టికులర్ విషయంలో పాకిస్తాన్ అనేది అంటే మొత్తం ముచ్చట తీసేసారు. పాకిస్తాన్ అనే ఒక ముచ్చట పట్టుకున్నారు, పట్టుకొని ఆయనను ఇప్పటికి కూడా డిఫెండ్ చేస్తారు ఎవరిని, అద్దంకి దయాకర్. ఎందుకంటే ఆయన గట్టిగా మాట్లాడతాడు, అంటే వీళ్ళు గట్టిగా మాట్లాడాలని నచ్చదు. ఎవడు మాట్లాడాలి? బీజేపీ వాళ్ళు మాట్లాడాలి, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాలి. ఇక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడద్దు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే వీళ్ళకి నొప్పి కాదు, ఎందుకంటే ఆయన జర ఓల్డ్ ఉన్నాడు, ఆయన చెప్తే ఓడినాడు కాబట్టి నడవది. అద్దంకి దయాకర్ మాట్లాడితే, రేవంత్ రెడ్డి మాట్లాడితే ఈ గాడి కొడుకులకు కోపం వస్తుంది. సిగ్గుపడండి, సిగ్గు. ప్రజాస్వామ్యంలో అందరు మాట్లాడతారు, తప్పు చేయనప్పుడు కోర్టుకు పోతే మీకు ఎందుకు భయం అవుతుంది? సిగ్గుపడండి. ఇండియాను ఎవ్వరు చిన్నగా చేసి మాట్లాడలేదు. వీ లవ్ అవర్ కంట్రీ. లేకపోతే దూరం ఉండి మాకు పొద్దుగాలు వేస్తే మా పనులే 100 ఉంటాయి, మాకు ఏమవసరం, ఏమవసరం? మా మేము మా రక్తం ఆడుంది, మా తల్లిదండ్రులు ఆడున్నారు, మా మాకు సంబంధించిన వాళ్ళు అందరు ఉన్నారు, మా అక్కడ ఉన్న ప్రజలందరూ మాకు ఇది ఉంది అనే కదా, మాకు ఎమోషనల్ అక్కడనే కనెక్ట్ అయినాం కదా, ఇక్కడికంటే ఎక్కువ, అందుకే కదా మా ఆరాటం అంతా. సో ఇండియా గురించి తప్పవారు మాట్లాడారు, శ్రవంత్ పోరెడ్డి మాట్లాడిండా,
విజయనాథల్లో మాట్లాడిందా, సిగ్గుపడండి మీడియా, సిగ్గుపడండి అమ్ముడుపోయిన మీడియా. అందుకే అందుకే టీవీలు బంద్ చేసుకుంటూ తక్కువ చూస్తున్నారు, సోషల్ మీడియాలు యూట్యూబ్లు ఎక్కువైపోయినాయి. సిగ్గుపడండి రెగ్యులర్ మీడియా, తప్పులు ప్రచారం చేస్తే ఒక పార్టీకి వత్తాస పలికితే మీరు, మీకు డబ్బులు వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి, ఆ గవర్నమెంట్ ఇస్తున్న డబ్బులు ఎవరి, ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు. సో మీరు ప్రజలకు సేవకులు ఉండండి. మీకు న్యూస్ లేవా? గీ చిన్న న్యూస్ని పెద్ద న్యూస్ లెక్క చేసి చూపెడతారా? సిగ్గుపడండి, లిటరల్లీ సిగ్గుపడండి. ఇక నేను ఏమంటున్నా అంటే, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు ఇప్పుడు కాదు, వీళ్ళకేంది అంటే సింపుల్గా చిన్న చిన్న వాళ్ళని అయితే ఇక సంపేషణరు, అది మనం చూస్తూనే ఉన్నాం. దళితులను బట్టలు ఇప్పేసి నార్త్ ఇండియాలో అయితే గలీజ్ గలీజ్ చేస్తున్నారు ఈ చిల్లర రౌడీలు. అంతటితో తాగుతున్నారా, అప్పుడు గౌరీ లంకేష్ ఏమైందో మనం చూసినాం. అంటే ఎక్కడన్నా దళితులు వీళ్ళకి నచ్చదు, ముస్లిమ్స్ నచ్చరు, ఇక ఎవరు ఉండాలరా, బ్రాహ్మిన్స్ ఒక్కడే ఉండాలనా? నాకు అర్థం కాదు, హిందూ అంటే వాడు నేను కాదా హిందువుని, రోజు ఏ దేవుని మొక్తానే? సిగ్గుపడండి, సిగ్గు. ఇండియా పరుగు తీస్తున్నారు, హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడేటట్టు చేస్తున్నారు. మన సెక్యులర్ కంట్రీ, కొంతమంది సిగ్గులేం కాదు కొడుకులు పాకిస్తాన్ తోటి, దుబాయ్ తోటి, ఇంకో ముస్లిం కంట్రీస్తో పోలుస్తారు. అరే అక్కడ డెమోక్రసీ లేని రాజ్యాలతో మనది ఎందుకు పోలుస్తారు? అమెరికాతో పోల్చు, ఇంకో యూరప్తో పోల్చు, కల్చర్ వేరుంది కానీ ఫ్రీడమ్ ఉంది, డెమోక్రసీ ఉంది. వాళ్ళ కల్చర్ వాళ్ళది, అట్లాంటి మన కల్చర్లో వాళ్ళు తిట్టాలంటే పొద్దుగా లేచి ఎన్ని తిడతారు? మన దగ్గర నాగా సాధువులు బట్టలు ఇప్పుకొని తిరుగుతారు, లేకపోతే ఆడవడో మనుషులను తింటాడు కాశీలో, అట్లా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. మన కల్చరు డిఫరెంట్ కల్చరు, అది వాళ్ళ కల్చర్ వాళ్ళకి నచ్చింది, నీ కల్చర్ నీకు నచ్చింది, ముస్లిం కల్చర్ ముస్లింగా ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టిన వరకు వాళ్ళ కల్చర్ వాళ్ళు, మనం ఎవరు విమర్శించడానికి? ఆ అమ్మాయికి అవగాహన లేదు, అవగాహన కూడా కాదు, ఆమె క్లియర్గా చెప్తుంది నాకు వేరే వాళ్ళు రాసిచ్చారు నేను చదివినా అని చెప్తుంది. అయిపోయా, ఆమె సొంత కవిత్వం కాదు, దేర్ ఇస్ ద మ్యాటర్. దానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అక్కడనే అర్థమవుతుంది, ఎవరు స్క్రిప్ట్ ఇచ్చిండ్రు అనేది. ఇంకా దాంట్లో స్పెషల్గా చెప్పాలి నా పేరు? సిగ్గుపడండి, సిగ్గు. సో అయితే ఈ బీజేపీ భావజాలంలో శ్రవంత్ పోరెడ్డిని వదలలేదు, ఏ అవకాశం దొరికినా వదులుతలేరు, దాన్ని డిఫేమ్ చేస్తున్నారు. ముస్లింస్ని వదులుతలేరు మన జమాతే. నిన్న ఒక ఆమె ఏదో పల్లవి జైన్ అని మధ్యప్రదేశ్లో ఐఏఎస్ అధికారి 30 మందికి అంటించింది, హిందువో జైనో. సో మరి ఇప్పుడు ఆమెను తిట్టారే వీళ్ళు, తుర్కొని మాత్రం తిడతారు. అంటే కావాలని మరి చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, రక్షణ వ్యవస్థ ఉంది, యాక్షన్ తీసుకోవాలి. తప్పు చేసిన ఐఏఎస్ అధికారి అయితేంది, ఈ జమాత్ వైనల్ అయితేంది, అందరినీ చట్టం అయితే ఒకటే ట్రీట్ చేస్తుంది కదా? చెయ్యరు, యాక్షన్ తీసుకోరు. ఏం చేస్తారు? డిఫేమ్ చేస్తారు. వీళ్ళకి తెలిసింది ఏంటంటే డిఫేమ్, అట్లా శ్రవంత్ పోరెడ్డి దొరుకుతాడు ఈజీగా, అట్లనే మన అద్దెంకి దాకా డిఫేమ్ చేస్తారు.